Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP పై దుష్ప్రచారానికి కేంద్రం చెక్. చంద్రబాబుకు దారేది? రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేంద్ర ప్రభుత్వం అనుకోని రీతిలో ఆదుకుంది. ఒక రకంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారానికి తెరదించినట్లయింది. అదే సమయంలో వైసీపీ నాయకులు టీడీపీపై ఎదురుదాడి చేయడానికి ఇది కారణమైంది. ఈ విషయంలో అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పటికే తమ కౌంటర్ అటాక్ ను కూడా మొదలుపెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీలంకతో పోల్చుతూ వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు ఆరోపణాస్త్రాలు సంధిస్తున్న విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాల కంటే ఏపీ చేసిన అప్పులే అధికమని, ఏపీ కూడా శ్రీలంకలో కుప్పకూలిపోవడం ఎంతో దూరం లేదంటూ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అటాక్ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన సమయం సైతం ఆసన్నమైందని, కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఈ విషయాన్ని చెప్పిందనే ప్రచారాన్ని టీడీపీ నాయకులు సాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇవే తరహా విమర్శలు చేయడంతో అటు జనసేన నాయకులు సైతం మరింత రెచ్చిపోయారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడులను తీవ్రతరం చేశారు. లక్షల కోట్ల రూపాయలను అప్పులుగా తెచ్చి ప్రజలకు ప్రభుత్వం పప్పుబలాలా పెంచి పెడుతున్నారంటూ దుయ్యమెత్తిన సందర్భాలు కూడా ఉన్నాయి. జగన్ పాలన రాష్ట్రానికి శాపంలా మారిందని విమర్శిస్తూ వస్తున్నారు. ఈ ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క దెబ్బతో చెక్ పెట్టింది. తెలుగుదేశం పార్టీ నాయకుల విమర్శలకు అడ్డుకట్ట వేసింది. ఏపీ తీసుకున్న అప్పులు ఎంత అనేది పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. ఈ మూడేళ్లలో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు 2022 మార్చి 31 నాటికి 398,903 కోట్ల రూపాయలుగా నిర్ధారించింది. ఏపీ కంటే తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ చేసిన అప్పులే అత్యధికంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వకంగా మరీ వెల్లడించారు. తమిళనాడు 6.59 లక్షల కోట్లు, ఉత్తరప్రదేశ్ 6.53 లక్షల కోట్లు, మహారాష్ట్ర 6.8 లక్షల కోట్లు, పశ్చిమ బెంగాల్ 5.62 లక్షల కోట్లు, రాజస్థాన్ 4.77 లక్షల కోట్లు, కర్ణాటక 4.61 లక్షల కోట్లు, గుజరాత్ 4.2 లక్షల కోట్లు, తెలంగాణ 3.12 లక్షల కోట్ల మేరకు అప్పులు చేశాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన వైసీపీని ఆదుకున్నట్లయింది. టీడీపీ చేస్తున్న దుష్ప్రచారంపై ఎదురుదాడి చేయడానికి వైసీపీకి కావలసినంత ఓటాన్ని ఇచ్చినట్లయింది. ఏపీ కంటే బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర అప్పుల్లో ముందంజలో ఉండడం, వాటి గురించి చంద్రబాబు కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఒక్క విమర్శ కూడా చేయకపోవడాన్ని వైసీపీ నాయకులు చూపుతున్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. 6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉందన్న విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద అప్పులపై కేంద్రం చేసిన ప్రకటన ఏపీలో ప్రతిపక్షాలను బాగా నిరాశపరిచినట్లుగానే ఉంది.